అనగనగా వెంకటపురం అనే ఊరిలో నారయ్య వీరయ్య అని ఇద్దరు స్నేహితులుండేవారు. వారు రోజూ కూలి పని చేసుకుని తమ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉండేవారు. ఇక వారిద్దరూ ప్రతిరోజు సాయంత్రం దాకా కూలీ పనిచేసి సాయంత్రమైతే ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కిందకు వచ్చి కూర్చుని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుని ఇంటికి వెళ్లేవారు. ఆ రోజు కూడా అలాగే అరుగుమీద కూర్చున్నారు. అక్కడికి ఇద్దరు అడుక్కునేవారు వస్తారు. అని అనగానే మరొకతను అతని చేతికి ఉన్న కట్లు విప్పి ఇలా అంటాడు. నా సంచిలో చిల్లర కూడా కింద పోయి లెక్క పెడదాం అంటాడు తన కాలు విరిగినట్టు కట్టుకున్న కట్టు విప్పుతూ. వాళ్ళిద్దరినీ చూసిన వీరయ్య నారయ్య ఆశ్చర్యపోతారు. నా దగ్గరికంటే నీ దగ్గర చిల్లర బాగా దండిగా కనపడుతుంది. చెయ్యి విరిగినవాడు ఏదో విధంగా పనిచేసుకుంటాడు, మరి కాలు విరిగినవాడు బ్రతుకు మరీ కష్టం కదా. అందుకే నాకు ఎక్కువ వచ్చినట్టుంది. కాని జనాలు మరీ దారుణంగా తయారయ్యర్రా. అయ్యో పాపమని ఓ బంగారు నాణం దానం చేసేవాడు కూడా కనపడటం లేదు. అందరూ ఈ సత్తు పిల్లలు ఎత్తున్నారు, అది కూడా 10 మందులు ఒక్కరు మాత్రమే ఎత్తున్నారా. అంతేరా, న్యాయానికి రోజులు కాదు ఇవి. అన్యాయంగా దోచుకోవాలైతే నిజమేరా. మనం కూడా న్యాయంగా అడుక్కోవడం మానేసి అన్యాయంగా దోచుకోవడం మొదలెట్టాలేమో అని ఇద్దరూ మాట్లాడుకుని వచ్చిన చిల్లర లెక్క పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. వారిని చూసి ఆశ్చర్యపోయిన నారయ్య వీరయ్య ఇలా మాట్లాడుకుంటారు. చూసావరా, వాళ్ళిద్దరూ చేస్తున్నదే అన్యాయం. మళ్లీ వాళ్ళు న్యాయం గురించి మాట్లాడుతున్నారు, చిత్రంగా లేదు. వాళ్ళిద్దరూ అన్యాయం చేస్తున్నారా? ఏంటది, వాళ్ళకి కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి, కానీ ఒకడు చేయలేని వాళ్ళలాగా మరొకడు కాళ్ళు లేని వాళ్ళలాగా జనాలను మోసం చేస్తూ అలా అడుక్కోవడం అన్యాయం కదా. మరి ఇందులో అన్యాయం ఏముంది? డబ్బు సంపాదించడానికి వాళ్లకు తోచిన మార్గంలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అన్యాయమైన మాటకి తావే లేదు. అంటే వాళ్ళు వికలాంగుల్లాగా నటించి జనాలను మోసం చేయడం అన్యాయం కాదని నీ ఉద్దేశం? నా ఉద్దేశంలో అది అన్యాయం కాదు. ఒకవేళ నీ ఉద్దేశంలో అన్యాయం అయినా సరే, ఈ రోజుల్లో అలాగే బ్రతకాలని నేనంటాను. ఇలా మోసం చేసి బతకడం వల్ల ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ ఏ రోజుకైనా అది వాళ్ళని కష్టాల పాలు చేస్తుంది. ఒరే, అన్యాయము మోసము నిజాయితీ, ఇలాంటి మాటలు నా దగ్గర నువ్వు మాట్లాడకరా. ఈ రోజుల్లో నీతి నిజాయితీగా ఎవడరా బ్రతికేది? ఒకవేళ అలా బ్రతికినా వాడు ఎందుకు పనికి రాకుండా ఉంటాడు? నీలాగా ఎవరి సంగతో ఎందుకురా, మనిద్దరి సంగతే చెప్తాను. నువ్వు నిజాయితీ నిజాయితీ అని ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి అదే కూలి తీసుకుంటున్నావు. మరి నేను మన పైవాళ్ళు ఉన్నప్పుడు పనిచేస్తాను, వాళ్ళు లేనప్పుడు పక్క వాళ్ళతో కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తాను, కానీ నేను అదే కూలి తీసుకుంటున్నాను. నేను దాని గురించే చెబుతున్నా. ఈ విషయం పైవాళ్ళకి తెలియనన్ని రోజులు బాగానే ఉంటుంది, తెలిసిన రోజు నీ భవిష్యత్ ఏమిటి? అందుకే నీతి నిజాయితీగా ఉండాలి అంటున్నాను. వాళ్ళిద్దరూ అలా చెట్టు కింద వాదించుకుంటూ ఉండగా ఆ చెట్టుపైన 2 దయ్యాలు అప్పటి వరకు వీళ్ల వాదనలు విని ఇలా అనుకుంటాయి. ఆ వీరయ్య నిజాయితీ గురించి అంతగా చెబుతున్నాడు, నిజంగా మంచివాడేనా? వాళ్లేదో కాలక్షేపానికి వాదులాడుకుంటున్నారు, నువ్వు వాళ్ల మాటలు వింటున్నావా? లేదు, నాకెందుకో అతను మంచివాడే అనిపిస్తోంది. అతని మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. నిజానికి ప్రతి మనిషి స్వతహాగా మంచివాడే, కాని అవసరం, సందర్భం, పరిస్థితులు మనుషుల్ని మారుస్తాయి. ఎదురైన సమస్యను బట్టి మనిషిలోని గుణాలు బయటపడతాయి. ఎటువంటి సమస్య ఎదురైనా నిజాయితీగా ఉంటాడు చూడు, వాడే అసలైన మనిషి. అటువంటి వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. వారిని ఈ మనుషులు ఆదర్శంగా తీసుకుంటారు, కాని వారిలా ప్రవర్తించరు. ఇక్కడ ఈ వీరయ్య బయటికి చెప్పడం లేదు, నారయ్య చెబుతున్నాడు. అంతే వాళ్ల మధ్య తేడా. నాకెందుకో వీరయ్య ఆదర్శమూర్తి అనిపిస్తోంది. సరే, మనకి కూడా కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. అతనికి ఒక పరీక్ష పెడదామా? సరే, ఏ పరీక్ష పెడతావో పెట్టు, నేనే గెలుస్తాను అని ఆడదెయ్యం అనగానే మగదెయ్యం వెంటనే ఒక ముసలి వ్యక్తిగా మారి నడవలేక నడవలేక నడుస్తూ ఆ చెట్టు వద్దకు వెళ్తాడు. బాబూ, మీలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా? ఏమిటో చెప్పు తాత, చేస్తాను. మన రాజధాని నగరంలో భిక్షమయ్య అనే ఒక ధనికుడున్నాడు. ఆయన కూతురికి కంటి చూపు సమస్య వచ్చింది. నా దగ్గర ఉన్న ఈ మందిస్తే ఆమెకు చూపు బాగుపడుతుంది, కాబట్టి
ఈ మందు అక్కడికి చేర్చాలి. ఇప్పుడు అంత దూరం వెళ్లే ఓపిక నాకు లేదు. మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఇచ్చేస్తారా? తాత, ఈ వయసులో నువ్వు అంత దూరం వెళదాము అనుకున్నావంటే ఇది కేవలం ఆమె కంటి చూపు కోసమేనా, లేక ముందు చూపు ఏమైనా ఉందా? డబ్బు ఎవరికి చేదు నాయనా? ఈ మందిస్తే ఆ భిక్షమయ్య 100 బంగారు వరహాలిస్తాడు. అవి తీసుకుని జాగ్రత్తగా రండి. 100 బంగారు వరహాలే? అంత డబ్బు నువ్వేం చేసుకుంటావు తాత? అందులో మీకు కొంచెం భాగం ఇస్తాలే. వెళ్ళి రండి. నీ దగ్గర మందు ఉంది, వాళ్ళకి అవసరం ఉంది, కాని దీన్ని అక్కడికి చేర్చేవాళ్ళు లేరు కాబట్టి మా అవసరం మీ ఇద్దరికీ చాలా ఉంది. ఆ 100 వరహాల్లో మాకు 50 వరహాలు భాగమిస్తావా? చెప్పు, వెళతాం. అక్కడికి వెళ్ళి రావటానికి ఒక రోజు పడుతుంది. మీకు ఒక రోజు కూలి ఇస్తే సరిపోతుంది. కానీ నా కోసం వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తాను. చెరువు 5 వరహాలు. మీరు చేసిన దానికి ఇది చాలా ఎక్కువ. సరేలే తాత, మా వల్ల ఒక మనిషికి చూపు వస్తుంది, మాకు కూడా సంతోషమే, వెళ్ళొస్తాములే. రే, నువ్వు ఆగరా. ఇదిగో తాత, కాటి కాల్ చాపుకొని కూర్చున్నవాడివి, నీకెందుకు డబ్బు మీద అంత ఆశ? నువ్వు మమ్మల్ని సహాయం అడిగావు అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా లేనట్టు ఉన్నారు. ఏం చేసుకుంటావు అంత డబ్బు? మర్యాదగా మాకు 50 వరహాలు ఇవ్వు. లేదా పోనీలేరా, న్యాయంగా మనకు రావాల్సిందే అనుకుంటే ఎక్కువే వస్తుంది. అంతేకాకుండా మరొకరికి సాయం చేశాము అన్న తృప్తి కూడా ఉంటుంది. చెట్టు మీద కూర్చున్న ఆడదయ్యం ఇదంతా చూసి నవ్వుతుంది. వీరయ్య, నారయ్య ఆ మందు తీసుకుని రాజధాని నగరం చేరుకుంటారు. భిక్షమయ్య ఇల్లు వెతుక్కుంటూ వెళ్తారు. అయ్యా, మేము వెంకటాపురం నుంచి వస్తున్నాం. ఒక పెద్దయిన ఇక్కడ దాకా రాలేక ఈ మందు మా చేత ఇచ్చి పంపించాడు. మీ కూతురికి కంటి చూపు సమస్య ఉందిటి కదా? అవును, మందు తెచ్చిన వారికి 100 బంగారు నాణాలు ఇస్తానని దండోరా వేయించాను. అది విని ఎవరో పంపించినట్టున్నారు. భిక్షమయ్య వెంటనే ఆ మందు తీసుకువెళ్లి తన కూతురు కంటికి కాటుకలాగా పెడతాడు. అలా చేసిన కొద్దిసేపటికి ఆమె చూపు బాగుపడుతుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. అప్పుడు భిక్షమయ్య వీరయ్య, నారయ్యకి పట్టుబట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి వారికి 100 వరహాలు ఇచ్చి పంపించేస్తాడు. వారిద్దరూ ఆ డబ్బు తీసుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఒరే వీరయ్య, మనం జీవితంలో స్థిరపడిపోయే ఒక మంచి సలహా ఉందరా నా దగ్గర. నువ్వు చేస్తాను అంటే చెబుతాను. ఏమిటో చెప్పు, చేయాలా వద్దా తర్వాత ఆలోచిస్తాను. ఒరే, ఆ ముసలోడికి మనం ఎవరమో తెలియదు, ఎక్కడుంటామో తెలియదు. డబ్బు మీద ఆస్తే మనల్ని ఈ పనికి పంపించాడు కాబట్టి మనం ఆ ముసలోడు కనబడకుండా ఈ డబ్బులో చెరువు 50 వరహాలు తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోదాం. వేరే ఏదైనా ఊరు వెళ్ళి దర్జాగా బతుకుదాం. ఇది నా ఉపాయం, ఏమంటావు? ఏడ్చినట్టే ఉంది నీ ఉపాయం. పాపం, ఆయన మనల్ని నమ్మి పంపిస్తే ఆ తాతను మోసం చేయడం ఎలారా? నేను నీకు ముందే చెప్పాను, చెడు ఆలోచనలు ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వవు అని. ఆ తాత మనల్ని వెతికి పట్టుకోలేకపోవచ్చు, కానీ మోసం చేశాము అని మన అంతరాత్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా. దానికేం చెబుతావు సమాధానం? నువ్వెక్కడ దొరికావరా బాబు, అంతరాత్మ ప్రేతాత్మ అంటూ కబుర్లు చెబుతావు. లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తాను అంటే సోమవారం వద్దు మంగళవారం వద్దు అన్నాడట వెనకటి నీలాంటివాడు. కంటికి కనిపించే నీతి నిజేతలు పట్టుకుని వేలాడతావు ఏంట్రా నువ్వు? కంటికి కనిపించదు కదా అని ఊపిరి పీల్చడం ఆపేయలేం కదా. ఒక మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో సమాజం బాగుపడటానికి నీతి నిజాయితీలు కూడా అంతే అవసరంరా. అలా ఇద్దరూ కొంత దూరం ప్రయాణం చేసి మళ్లీ చెట్టు వద్దకు వస్తారు. అప్పటికే సాయంత్రమవుతుంది. వీళ్లకి మందు ఇచ్చిన పెద్దాయన అక్కడ కనిపించడు. ఇంతకీ ముసలాడు ఏమయ్యాడ్రా? ఈ కాస్త సమయంలో ఇంకో కొత్త రకం మందు ఏదైనా తయారు చేయడానికి వెళ్ళాడా ఏంటి? వస్తాడులేరా, కాసేపు చూద్దాం. వీరయ్య, నారయ్య ఇద్దరూ బాగా పొద్దుపోయేదాకా చెట్టు కింద ఆ పెద్దాయన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి గురించి అదే చెట్టుపై కూర్చున్న ఆడదయ్యం, మగదయ్యం గమనిస్తూ ఉంటారు. అర్ధరాత్రి కావస్తుంది, కాని ముసలాయన ఇంకా రాలేదు. ఒరేవరే, నా మాట విను, ఆ ముసలోడు ఎలాగూ రాడు. ఇద్దరం ఆ 100 వరహాల్ని చెరో 50 వరహాలు పంచుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఎన్నైనా చెప్పరా, ఆ పనికి మాత్రం నేను ఒప్పుకోను. నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఆ తాత డబ్బులు అతనికి ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. సరేరా, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్తాను. రే,
ఆ ముసలోడి దగ్గర మనకు రావాల్సిన 5 వరహాలు వసూలు చేయి. పొద్దున్నే వచ్చి తీసుకుంటాను. సరేనా అని చెప్పి నారయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీరయ్య చాలాసేపు ముసలాయన కోసం ఎదురు చూస్తాడు. అతనికి మెల్లగా నిద్ర ఆవహిస్తుంది. వీరయ్య చెట్టు కింద పడుకుని చేతిలో డబ్బుల మూట పట్టుకుని నిద్రపోతాడు. తెల్లారి చెట్టుమీద పక్షులు అరవడంతో వీరయ్యకు మెలకు వస్తుంది. చూస్తే డబ్బు మూట కనిపించదు. అయ్యో అయ్యో అయ్యో, నా డబ్బు మూట ఏమైంది? అమ్మో, ఇప్పుడు ఆ తాత వచ్చి అడిగితే నేను ఏం చెప్పను? ఇదెక్కడ న్యాయంరా భగవంతుడా, ఏమి నాకీ పరీక్ష అని పెద్దగా అరుస్తూ అంటాడు. అప్పుడే ఆ చెట్టు వద్దకు వచ్చి కట్లు కట్టుకుంటున్న బిచ్చగాళ్ళిద్దరూ అతన్నే చూస్తూ ఉంటారు. వీరయ్య కూడా వాళ్లని చూస్తాడు. ఒరేయ్, నిజం చెప్పండి, మీరే కదా నా డబ్బు మూట కాజేశారు. నేనేం అన్యాయం చేశానరా మీకు? అవి నా డబ్బులు కూడా కాదురా, మీకు దండం పెడతాను. నా డబ్బులు నాకు ఇచ్చేయండిరా. అయ్యో, మేము అడుగు తినేవాళ్ళమే కానీ దొంగతనాలు చేసేవాళ్ళం కాదు. నీకంటికి మేము దొంగల్లా కనపడుతున్నావా? పొద్దు పొద్దునే బాలే తగులుకున్నావయ్యా నువ్వు. ఒరేయ్, మీ గురించి నాకు బాగా తెలుసు. మీకు ఏ సమస్య లేకపోయినా కాలు విరిగినట్టు చెయ్యి విరిగినట్టు నాటకమాడి డబ్బులు అడుక్కుంటున్నారు. ఖచ్చితంగా మీరే ఆ మూట తీసుకుని ఉంటారు. మర్యాదగా ఇవ్వండి. ఏంది బెదిరేస్తున్నా, నీ డబ్బులు మేము తీసుకోలేదని చెప్తే ఇనవే అని మాటామాట పెరిగి వాళ్ల మధ్య గొడవవుతుంది. అలా బిచ్చగాళ్ళిద్దరూ వీరయ్యను బాగా కొట్టి ఎవరైనా వస్తే సమస్య అవుతుందని వాళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోతారు. వీరయ్య ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతాడు. ఇదంతా చెట్టుమీద నుంచి చూస్తున్న మగదయ్యం మళ్లీ ముసలాయన వేషంతో వీరయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. ఏవైంది నాయనా, ఎందుకలా దిగులుగా కూర్చున్నావు? ఏమిటి నీ సమస్య? వచ్చావా తాత, మీకోసమే చూస్తున్నాను. మేము ఆ మందు ఇచ్చి డబ్బులు తీసుకుని నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాము. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అప్పుడే నువ్వు ఆ డబ్బులు తీసుకుని ఉంటే ఇప్పుడు మనకి సమస్య ఉండేది కాదు కదా. నిన్ను చూస్తుంటే నా 100 వరహాలు కాజేసి ఆ డబ్బులు పోయాయని ఏదో కథ చెప్పేలా ఉన్నావే. అక్షరాలు నువ్వు చెప్పింది నిజం, కానీ అది కథ కాదు. మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే పడుకుని నిద్రపోయాను. తెల్లవారేసరికి డబ్బులు లేవు. ఏమయ్యాయి, ఆ డబ్బుకి కాళ్ళు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాయా? లేక ఈ చెట్టు మీద ఏవైనా దెయ్యాలుంటే అవేవైనా వచ్చి పట్టుకెళ్ళాయా? నిన్ను నమ్మి పని అప్పచెప్తే నన్ను ఇంత మోసం చేస్తావా? అయ్యా, నిన్ను మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. నేను చెబుతున్నది నిజం, కానీ మీ సొమ్ము నా చేతిలో ఉండగా పోయింది కాబట్టి దాని పూర్తి బాధ్యత నాదే. ఖచ్చితంగా మీ 100 వరహాలు మీకు తిరిగిచ్చేస్తాను. నాకు కాస్త సమయం ఇవ్వండి. ఇల్లు పొలము తాకట్టు పెట్టి మీ డబ్బు మీకు తీసుకొచ్చిస్తాను. రేపు ఉదయాన్నే మళ్లీ ఇక్కడ కలుసుకుందాం అంటాడు వీరయ్య. అందుకు మగదయ్యం కూడా ఒప్పుకుంటుంది. వీరయ్య ఇంటికి వెళ్లి తన మిత్రుడు కోసం వెతుకుతాడు. అతడు కనిపించడు. తాననుకున్నట్టుగానే తన భార్యను ఒప్పించి ఇల్లు పొలము తాకట్టు పెట్టి 70 వరహాలు పోగుచేస్తాడు. అవి తీసుకుని రెండో రోజు పొద్దున్నే చెట్టు వద్దకు వస్తాడు. అప్పటికే అక్కడికి మగదయ్యం తాతవేషంలో వచ్చి కూర్చుని ఉంటాడు. అయ్యా, నన్ను క్షమించండి. నేను ఎంత ప్రయత్నించినా 70 వరహాలకు మించి సర్దుబాటు చేయలేకపోయాను. ఇవిగోండి 70 వరహాలు, మిగతా డబ్బులు వీలైనంత త్వరలో మీకు తిరిగిచ్చేస్తాను, నన్ను నమ్మండి అని ఆ మగదయ్యాన్ని ప్రాధేయపడతాడు. ఇంతకీ మీ మిత్రుడు ఎక్కడికెళ్ళాడు? మీ ఇద్దరికీ కలిపి చెరో 5 వరహాలు ఇస్తానన్నాను కదా, అవి తీసుకోవడానికి అతను రాలేదే? అతను ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయి ఉంటాడు, అందుకే రాలేదు. సాయంత్రం వచ్చి అడుగుతాడు. అప్పుడు నేను అతనికి ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటానండి. ఇంతలో నారయ్య ఒంటి నిండా దెబ్బలతో పరిగెత్తుకుంటూ చెట్టు వద్దకు వస్తాడు. రే రే వీరయ్య, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. రే, నువ్వు పడుకోగానే నీ దగ్గరుంచి ఈ డబ్బు నేనే కాజేశానరా. అవి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాను. ఆ డబ్బు మూటలు ఏదో మాయుందరా. ఆ మూట రాత్రంతా నన్ను చావగొట్టింది. ఈ డబ్బు మూట మనకొద్దురాయ్, ఈ డబ్బు మూట మనకొద్దు, ఈ ముసలోడికే ఇచ్చేద్దాం. అయ్యా, నువ్వు ఏదో మాయ చేశావు, దయచేసి నీ డబ్బు నువ్వు తీసేసుకో అని ఆ డబ్బులు ఆ ముసలాయనికి తిరిగి ఇచ్చేస్తారు. వాళ్లకు రావలసిన 10 వరహాలు కూడా తీసుకోకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మగదయ్యం చెట్టుపైకి ఎక్కి ఆడదయ్యంతో ఇలా అంటాడు. నువ్వే గెలిచావు వీరయ్య, నిజంగానే ఆదర్శమూర్తి. ఇచ్చిన మాట కోసం తన ఆస్తులను కూడా కోల్పోడానికి సిద్ధపడ్డాడు. సంతోషంగా ఉన్న అతన్ని చూసి కాలక్షేపం కోసం
పరీక్ష పెట్టి ఇబ్బంది పెట్టాం. అంతటి ఆదర్శమూర్తికి మన పరీక్షల్లో నెగ్గినందుకు బహుమానం ఏంటి? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది కదా. కొన్ని రోజుల తరువాత వీరయ్య తన మిగిలిన పొలం దున్నుతూ ఉంటే అతనికి రెండు లంకె బిందెలు దొరుకుతాయి. ఆ డబ్బుతో అతను గొప్ప ధనవంతుడవుతాడు. ఆలోచనలు మంచివైతే అంతా మంచే జరుగుతుంది. చెడు ఆలోచనలు కలిగిన నారయ్యను కూలి పనిలో నుండి కూడా తీసేస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.